నిజామాబాద్ జిల్లాకు చెందిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి దమ్ముంటే పసుపు బోర్డు కోసం సీఎం కేసీఆర్తో లేఖ రాయించాలని సవాల్ విసిరారు ఎంపీ ధర్మపురి అరవింద్. ఉద్యమంతో చరిత్ర సృష్టించిన కేసీఆర్ను ఫామ్ హౌస్ కు పరిమితం చేసి చరిత్రహీనుని చేసిన ఘనత కేటీఆర్ కవితలదేనన్నారు. అమిత్ షా మోదీని విమర్శించే స్థాయి కేటీఆర్కు లేదన్నారు అరవింద్. సల్లగా పార్టీ ఏర్పడ్డాక పార్టీ బలోపేతమైనాక వచ్చి ఈ సన్నాసి సిరిసిల్ల నిలబడితే 71 తోటి గెలిచిండు, 100 తోట గెలిచిండు. ఇక ఈయన కూడా అమిత్ షా గారి గురించి మోడీ గారి గురించి మాట్లాడుతున్నా. వాళ్ళ చరిత్రకి కాలు గోటికి సరిపోతుంది ఆయన. ఇవాళ మీ నాయన ఫామ్ హౌస్ కి పరిమితమైంది, మీరు చేయబట్టి పరిమితమే. లేకపోతే ఏ మాటకు ఆ మాట తెలంగాణలో ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. ఉద్యమం చేసి నువ్వు నీ చెల్లె అమెరికాలో ఉన్నప్పుడు ఆయన మంచిగా ఉండే. ఉద్యమం చేసి తెలంగాణలో చరిత్ర సృష్టించిన వాడిని ఇవాళ మీ ఇద్దరు కలిసి చరిత్రహీనుడిగా మార్చింది. ఇక నువ్వు కూడా మోదీ గారి గురించి మాట్లాడతావా? ఈ దేశంలో ఏ చట్టం రావాలనో ఏ చట్టం రావద్దో నువ్వు చెప్పాల్సిన కర్మ మాకు పట్టిందా? ఈ 80,000 పుస్తకాలు చదివిన మేధావి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి భారతదేశం చరిత్ర ఒక్క పుస్తకం చదవని సన్నాసి కొడుకు పుట్టిండు. ఏమయ్యా కేటీఆర్ పెద్దది పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు మోదీ గారి గురించి, అమిత్ షా గురించి, నువ్వు రాజ్యాంగం చదువుకోలేదా? సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ను ఆపగలుగుతావా తెలంగాణలో?